అందరికీ నమస్తే అండి. ఈరోజు ఇక్కడ మాకు ఒక డెమో క్లాస్ జరుగుతుంది. అది సీషోల్ కంపెనీకి సంబంధించి ఒక క్లాస్ జరుగుతుంది మాకు ఇక్కడ. అంటే కొన్ని ఫేషియల్స్ వేరే వేరే టైప్స్ ఆఫ్ స్కిన్స్కి, అంటే ఏ స్కిన్కి సంబంధించిన ఫేషియల్స్ ఆ స్కిన్కి అండి ఇక్కడ. అంటే ఆల్ టైప్ కాదు, అన్ని స్కిన్కి, డ్రై, వెట్, సీజనల్, అలాగే అన్ని స్కిన్లకు సంబంధించి ఫేషియల్స్ ఉంటాయండి. మంచి గ్లో ఉంది, పెడిక్యూర్కి సంబంధించినవి, అలాగే హెయిర్ ట్రీట్మెంట్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఇక్కడ ఈరోజు మాకు డెమో క్లాస్ చూపిస్తున్నారు. అలాగే నేను ఈ మొత్తం ఇదంతా, ఈ ప్రోడక్ట్ సంబంధించిందంతా నేను మీకు ఒక వీడియో రిలే చేస్తాను, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. డర్మిస్, థర్డ్ లేయర్ హైపోడర్మిస్, సబ్క్యూటానియస్ లేయర్ అని కూడా అనొచ్చు. ఓకే, సో డర్మిస్ లో ఉన్న, అంటే మన ప్రోడక్ట్ ఏంటంటే జనరల్ గా దాంట్లో మళ్ళీ సబ్ లేయర్స్ ఉంటాయి. మన జనరల్ గా స్కిన్ లేయర్స్ అనగానే 7 లేయర్స్ అని చెప్తుంటారు, అది రియల్ గా నిజంగానే 7 లేయర్స్, కాకపోతే అవి సబ్ లేయర్స్. మెయిన్ లేయర్స్ వచ్చేసి 3 లేయర్స్ ఉంటాయి. సో మెయిన్ లేయర్స్ ఏంటి, ఫస్ట్ వన్ ఎపిడర్మిస్, సెకండ్ వన్ డర్మిస్, థర్డ్ వన్ హైపోడర్మిస్. సో మెయిన్గా హైపోడర్మిస్ వరకు ఏ ప్రోడక్ట్ వెళ్ళదమ్మా, ఎందుకు అంటే అది డీపర్ లేయర్ వరకు ఉంటుంది. సో మనం ట్రీట్ చేయగలిగేది, మాన్యువల్గా మనం ట్రీట్ చేయగలిగేది ఓన్లీ సూపర్ఫేషియల్ లేయర్లో ఉన్న 5 సబ్ లేయర్స్లో 3 సబ్ లేయర్స్ వరకు మాత్రమే మనం ఓకే పెనట్రేట్ చేయగలుగుతాం. ప్రోడక్ట్ని పెనట్రేట్ చేసినా అండ్ డీప్, అంటే డెడ్ స్కిన్ని రిమూవ్ చేసినా ఏదైనా ఓన్లీ 3 సబ్ లేయర్స్ వరకు మాత్రమే చేయగలుగుతాం. అండ్ మనం యూజ్ చేస్తాం కదా గాల్వానిక్, హై ఫ్రీక్వెన్సీ, మిషన్ ట్రీట్మెంట్స్, అల్ట్రాసోనిక్, ఇవన్నీ డీపర్ లేయర్ వరకు పెనట్రేట్ చేస్తుంది. అంటే డర్మిస్ లెవెల్లో ఫస్ట్ లేయర్ వరకు, డర్మిస్లో 2 లేయర్స్ ఉంటాయి, ఫస్ట్ లేయర్ వరకు మాత్రమే పెనట్రేట్ చేయగలుగుతుంది. సో మనం మాన్యువల్గా చేసేది ఓన్లీ 3 సబ్ లేయర్స్ వరకు మాత్రమే మనం పెనట్రేట్ చేయగలుగుతాం. సో ఇది ఏంటి అంటే డెడ్ సీ మినరల్స్ ఏంటి అంటే డీపర్ లేయర్ వరకు, అంటే మనం మిషన్ ట్రీట్మెంట్ యూజ్ చేసినా చేయకపోయినా అంత డీపర్ లేయర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ప్రోడక్ట్ వచ్చేసి సీ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి అది కోల్డ్ ఉంటుంది. మనం ఎంత ఎండలో వెళ్ళినా ఏంటంటే సముద్రంలోకి వెళ్తే మనకు ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుందా లేదా, బయటకు వస్తేనే మనకు ఎండ తెలుస్తుంది, నీళ్ళలో ఉన్నంత వరకు చల్లగా ఉంటుంది. సో ఆ చల్లదనం నుంచి తీసుకున్న ప్రోడక్టే అన్నమాట ఈ డెడ్ సీ మినరల్. సో చల్లదనం అనే అంటే చేసేది హాట్ వాటర్, ఓకే, హాట్ అండ్ కోల్డ్ థెరపీ అన్నమాట. సో అలా అని హాట్ వాటర్ యూజ్ చేస్తాం కానీ మనం ఎంత హాట్ వాటర్ ఎక్కువ తీసుకుంటే అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకు అంటే మనం వాటర్ని మనం స్కిన్ మీద వేయట్లే, ఓన్లీ హ్యాండ్ టిక్ చేసుకొని మన హ్యాండ్ యొక్క వాటర్ని అంటే డీపర్ లేయర్ వరకు కూడా పెనట్రేట్ అవుతుంది. దీంట్లో మిషన్ ట్రీట్మెంట్ యూజ్ చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు, మసాజెస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అల్ట్రాసోనిక్ అది గాల్వానిక్ యూజ్ చేసుకోవచ్చు. బట్ హై ఫ్రీక్వెన్సీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం అది హై తన తన ఇక్కడ ఉన్న కలర్కి ఇక్కడ ఉన్న కలర్కి డిఫరెన్స్ ఉంది. సో ఈ కలర్లోకి తీసుకురావాలి మనం స్కిన్ అనేది. సో దానివల్ల దానికోసం ఏం చేయాలి అంటే డెడ్ సీ మినరల్ ఫేషియల్ చేసి చూపిద్దాం ఇప్పుడు. సో దీనికి డ్రై స్కిన్ కాబట్టి డ్రై కిట్ యూజ్ చేద్దాం. అండ్ నేను ఇందులో చెప్పిన ప్రొసీజర్ ఏంటి, మెయిన్గా వాటర్తో యూజ్ చేయాలి. మీరు కోల్డ్ వాటర్తో యూజ్ చేస్తే ఎక్కడ మీకు రిజల్ట్ అనేది రాదు, నేను ఇది ముందుగానే చెప్తున్నాను మీకు. ఇది మాత్రం నోట్ చేసుకోండి పాయింట్. ఫస్ట్ క్లెన్సింగ్, ఓకే, జనరల్గా ఫస్ట్ ఏముంటుంది క్లెన్సర్, క్లెన్సింగ్ ఉంటుంది, మినరలైజ్డ్ క్రీమ్ క్లెన్సర్ అనమాట. సో దీంట్లో ఇది డెడ్ సీ కిట్ మనం యూజ్ చేస్తుంది, డెడ్ సీ మినరల్ ఫేషియల్లో డ్రై కిట్ అనమాట. సో తన స్కిన్ డ్రై కాబట్టి తన స్కిన్కి తగ్గట్టుగా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో మినరల్
క్రీమ్ క్లెన్సర్ 3 టు 5 మినిట్స్ చేస్తాం మనం క్లెన్సింగ్ అవునా కదా సో 3 టు 5 మినిట్స్ అంటే చాలా ఎక్కువ అంటే బయట బయట తిరిగి వచ్చిన వాళ్ళకి సేవ్ చేస్తాము అండ్ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి తక్కువ సేవ్ చేస్తాం సో మినిమం 3 టు 5 మినిట్స్ చేయాలి Thank you.
प्रोडक्ट नॉर्मल वाटर यूज मिगता अंटो हॉट वाटर।